అయితే మనము ఈ పద్ధతులన్నీ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనము ఈసారి ఆర్థికమైన సమస్యల నుంచి బయటకు రావడం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము ఈ ఎపిసోడ్ అంతా కూడాను. అయితే ఇందులో ఒక చిన్న ఒక సౌండ్ కూడా, సౌండ్ ఈజ్ ఏ వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ ద్వారా కూడా ఒక మంచి ఎనర్జీ ఫీల్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదేలాగా ఒక కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో వాళ్ళు ఒక సన్నది ఒక ఇనుప రజన్ లాగా ఉంటుంది కదా, ఆ రజన్ని ఒక చోట పోసి ఒక అది ఫోర్క్ అంటారు, ఆ ఫోర్క్ ఇలా అంటే అది సౌండ్ ఎలా కదులుతూ ఒక సౌండ్ ఇస్తుంది అన్నమాట. ఆ సౌండ్స్ని డిఫరెంట్ అక్షరాల సౌండ్స్ని వాళ్ళు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారు. చేస్తే ఓమ్ సౌండ్ చేసినప్పుడు ఆ ఓమ్ సౌండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ రజన్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, ఆ సౌండ్కి వైబ్రేషన్కి ఇలా ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకు బయట బస్సులో కార్లో వెళ్తుంటే రోడ్డు మీద మనకు బిల్డింగ్స్ ఇదవుతాయి కదా, అలాగే ఈ రజన్ ఆ సౌండ్ వైబ్రేషన్కి మూవ్ అవుతూ అది కరెక్ట్గా మనం ఓమ్ రాస్తాం కదా, ఓమ్ లాగా అయింది. అంటే ఏ సౌండ్ మనం చేస్తున్నామో ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్తో వచ్చిన అక్షరాలు మన యొక్క భాషలో ఉన్నాయి, సాంస్క్రిట్లో ఉన్నవి కూడా. అందుకనే మనము ఆ భాష ఆ సౌండ్ని మనం అన్నప్పుడు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ వెళ్ళి దానికి కావలసిన ఎనర్జీని అవి అట్రాక్ట్ చేస్తాయి. మామూలుగా మనం మంత్రాల గురించి మాట్లాడుతుంటాము, ఓం మంత్రం కానీ, ఓం నమ శివాయ కానీ, ఆమెన్ అని కానీ, ఇలాగ రకరకాల రిలీజియన్స్లో రకరకాల ప్రతి వాళ్ళు ఒక ఆ సౌండ్ వైబ్రేషన్ ఏదైనా జపంలా కానీ పైకని కానీ అనుకో ఉన్నప్పుడు మన శరీరంలో ఆ వైబ్రేషన్ వచ్చి మనలో ఉండే నెగిటివిటీస్ పోయి ఆ పాజిటివ్ ఎనర్జీ యొక్క వైబ్రేషన్ మనం తీసుకోవడము. ఆ పాజిటివ్ దేనికి సంబంధించిన వైబ్రేషన్ అయితే దానికి సంబంధించిన రిచ్నెస్ మనకు వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనము లక్ష్మీదేవిని ప్రార్థించామనుకోండి డబ్బులు వస్తాయి, అలాగే సరస్వతి అనుకుంటే చదువు వస్తుంది, అలాగే ఏంటి ఒక్కొక్క వైబ్రేషన్కి ఒక్కొక్క రిచ్నెస్ అన్నమాట. ఒకళ్ళకి వృద్ధి ధనధాన్యాలు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి పిల్లలు ఉండొచ్చు, అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క వైబ్రేషన్ ఒక్కొక్క దాన్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని బేస్గా మనకు ఈ మంత్రాలు అవన్నీ కూడాను అప్పుడు వాటి ఏర్పరిచారన్నమాట. మీరు ఇది చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్ ఏర్పడి ఆ వైబ్రేషన్ ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీ నీలో డెవలప్ అయ్యి నీవు కావాల్సిన ఆ దానికి సంబంధించిన దాని యొక్క రిజల్ట్ నీకు వస్తుంది. అష్టలక్ష్ములు అంటాం మనం. అష్టలక్ష్ములు అంటే ఆ రకాల అష్ట రకాలైన అష్ట ఐశ్వర్యాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్స్, అది చేసినప్పుడు అది దానికి సంబంధించి వస్తుంది. మనకు ఈ భారతీయ విధానంలో ఉండే గ్రేట్నెస్ అది. చాలా యొక్క రిలిజియన్స్లో ఏంటంటే ఇది ఒకే దేవుడు ఒకటే ఉంటారు, వాళ్ళు ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క మనసు అంతా దాని మీద పెట్టి చేస్తారు, దాని మీద వాళ్ళకు వచ్చేది వస్తాయి. ఇందులో ఏంటంటే ప్రతి దానికి ఒక గాడ్, అంటే ప్రతి ఫ్రీక్వెన్సీ, ప్రతి ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ, దానికి ఒక మాస్టర్, ఆ మాస్టర్ నుంచి ఆ పర్టికులర్గా అది కావాల్సింది మనం తీసుకోవడానికి వీలవుతుంది. అయితే ఇందులో ఒక మాస్టర్ పిళ్ళే గారు అని ఒక ఆయనకి ఒక చిన్ని మంత్రం వచ్చిందన్నమాట. అది చాలా చక్కగా పవర్ఫుల్గా పనిచేయడం అనేది గమనించాం మేము. అది ఏంటంటే బ్రీజీ, BREEZEE, బ్రీజీ, బ్రిజీ, 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 లేకపోతే ఓం బ్రిజీ నమః, ఓం బ్రిజీ నమః, లేకపోతే ఉట్టి బ్రిజీ అంటే ఓము నమః ఉంటే కొంత రిలీజియన్కి ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళు ఓన్లీ బ్రిజీ. ఇటు ఈ శక్తికి శక్తి మండలానికి అందరికీ మనకు అందరికీ కాళ్ళు చెవులు ముక్కు ఎలా ఉన్నాయో అన్ని రిలీజియన్స్కి అదే ఉన్నట్టుగానే ఈ శక్తి అనేది అందరికీ ఒకటే. ఆ శక్తిని ఫ్రీక్వెన్సీని మనం ఏ విధంగా వాడుకుంటాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఫైనాన్షియల్గా మనకు ఆర్థికమైన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా మీరు ఆ బ్రిజీ అనే మంత్రాన్ని మీరు రోజుకి 1 or 2 times చేసి చూడండి. టైం ఉన్నప్పుడల్లా మీరు జపంలాగా అనుకుంటూ ఉన్నా కూడా అప్పుడు మనము ఓం బ్రిజీ నమః అనుకోవచ్చు, లేకపోతే బ్రిజీ 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 సేమ్ అనమాట. అది మైండ్లో ఆ వైబ్రేషన్ ఉన్నప్పుడు మీకు ఆ లోపల నుంచి మీకు ఇలా ఇలా మీకు తెలుస్తుంది అనమాట. ఎనర్జీ ఫ్లో కూడా కొంతమంది ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మీరు మీ విష్ చెప్పుకోండి. మీరు ముందు మీ కోరిక ఏదైతే ఉందో, నాకు ఆర్థిక సమస్యలు తీరాలి,
లేకపోతే మీరు ఏదో కారు కొనుక్కోవాలి, ఏదో అనుకుంటారు కదా, ప్రతి వాళ్ళు ఒకటి అనుకుంటారు. మీరు అనుకున్నది అనుకుని దాని మీద మళ్ళీ డౌట్ ఏం పెట్టుకోదు. అనుకుంటే వచ్చేస్తుందా, ఇది చేస్తే వస్తుందా అంటే ఏమైంది, మీకేం నష్టమేం లేదు కదా. నీవు అనుకున్న దాని గురించి నువ్వు కొంత వర్క్ చేస్తున్నావు అంతే. విత్ ద మైండ్ యు ఆర్ డూయింగ్, నీ యొక్క మనసుతో కొంత పని చేస్తున్నావు. ఊరికి అనేసుకుని అయితే కాదు కదా, మనకు కావాలంటే కూరగాయలు కొనుక్కోవాలని ఒక షాప్కి వెళ్ళాలి, బండి తీసుకోవాలి, నడిచో షాప్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి, తీసుకురావాలి, అంటే పని చేస్తున్నాం కదా. ఎంత చిన్న పని కావాలన్నా మనము కొంత మన యొక్క శక్తిని దాని మీద పెడుతూ ఉన్నాము. ఇది మీ యొక్క ధ్యానం అనే ఈ జపం అనే దాంట్లో ఓం బ్రిజీ నమః కానీ ఉట్టి బ్రిజీ అని కానీ మీరు చేసి చూడండి. పెట్టండి, ఒక చిన్న కోరిక పెట్టండి. ప్రతిదీ కూడా మనం ఏంటంటే మూఢంగా ఏది నమ్మద్దు, మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏ మాస్టర్ చెప్పినా, ఏ గురువు మీకు చెప్పినా సరే దాన్ని మీరు ప్రయత్నం చేయండి. మీరు వెళ్ళి గురువుల పాదాల మీద పడిపోయి నమస్కారాలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి డబ్బులు ఇచ్చి అవేం కాదు, మీరు వాళ్ళు ఇచ్చిన పద్ధతిని ప్రాక్టీస్ చేయండి. కొంతకాలం ప్రాక్టీస్ చేసి దాంట్లో నాకేమొస్తుంది, మార్పులు నాలో ఏమైనా మార్పు వచ్చిందా, నేను అనుకున్నది ఏమైనా అవుతుందా అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీరు తప్పకుండా మీకు మంచి గురువులు దొరుకుతారు. మీ యొక్క జీవితం సరైన సక్రమమైన పద్ధతిలో వెళ్ళడానికి గొప్ప ఆనందకరమైన ఆర్థికపరమైన ఆధ్యాత్మికపరమైన సంతోషాన్ని కూడా మీరు కావాల్సిందంతా కూడా మీరు తీసుకోవడానికి అవుతుంది. కాబట్టి ఈ బ్రిజీ మంత్రాన్ని మీరు, ఇది ఫస్ట్ టైం చెప్తూ ఉన్నాను నేను టీవీలో, ఇంతకుముందు ఇది ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేసి మళ్ళీ మాకు చెప్తే అది ఎంతమంది మీద పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో మనం పుస్తకాల్లో చదువుతాము, ఎక్కడో ఏదో చేస్తాము, అది చేస్తే అయిపోతుందట అటాలోనే ఉండద్దు మనం. అటా వద్దు, ఇక్కడ చేస్తే జరుగుతుందంటే జరగాలి. జరగాలి అంటే మనం ఏం చేయాలో మనం చేయాలి అంతే. అది చేసి చూడండి. ఆ ముందు చిన్న చిన్నవి అనుకోండి. అనుకుని మీరు ప్రయత్నం చేసినప్పుడు అనుకోని మీకు రిజల్ట్స్ కొన్ని కనిపిస్తున్నాయా? మొదటిసారి వచ్చినప్పుడు ఆ ఏదోలే అలా జరిగిద్ది, దానికి దీనికి సంబంధం లేదనిపిస్తుంది. ఎందుకంటే మన మైండ్ నెగిటివ్గా ఆలోచిస్తుంది కదా. సరే మళ్ళీ చేయండి. మళ్ళీ చేస్తే మళ్ళీ రిజల్ట్ వచ్చిందా అంటే సంబంధం లేకుండా ఆ రిజల్ట్ వస్తూ ఉంది అనుకుంటే, ఓ ఈ ఇది ఒక ఎనర్జీ వర్క్ చేస్తుంది నా దగ్గర, నేను చేసే ఈ ప్రయత్నంలో ఈ శక్తి నాకు సహాయం చేస్తుంది. ఏ శక్తి అయినా సహాయం చేయాలి అంటే నేను ముందు దాన్ని తీసుకోవడానికి వీలుగా ఉండాలి, దాన్ని తీసుకోవడానికి రిసెప్టివ్గా ఉండాలి. ఆ శక్తిని నువ్వు ఆహ్వానించాలి, అప్పుడు మాత్రమే అది నీకు వస్తుంది. అంతే కదా, పోస్ట్ బాయ్ నువ్వు మనీ ఆర్డర్ పట్టుకొస్తే నువ్వు తలుపేసుకుని తెరవను అన్నావు అనుకో, వాడు వెళ్ళిపోతాడు కదా. ఓ రెండు రోజులు వస్తాడు, మూడో రోజు వెనక్కి పంపించేస్తాడు, అంతే కదా. తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడే నీకు వస్తుంది. ఆ ఉండడానికి నువ్వు కావాల్సిన ప్రయత్నాన్ని చేస్తే రిజల్ట్ వచ్చే పద్ధతులు మీకు నేర్పిస్తున్నప్పుడు తప్పకుండా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నెగిటివ్ థాట్ ఏది వచ్చినా సరే, వస్తుంది, చాలా వస్తాయి, వాటిని బయటికి తీయడం అనేది చాలా కష్టము, అయినా సరే మీరు ఈ పద్ధతులు చేస్తే మీరు బయటకు వస్తారు. ట్యాపింగ్ టెక్నిక్లో చేస్తే మీ మానసికమైన ఆ భయాలు, నెగిటివ్ థాట్స్ చాలా తొందరగపోతాయి. ఇవన్నీ కొన్ని కొన్ని స్టెప్స్ మాత్రమే. ఇంకా అల్టిమేట్గా జీవాత్మ పరమాత్మకు వెళ్ళడానికి కావాల్సిన అత్యంత అద్భుతమైన టెక్నిక్స్ కూడా మీకు అందరికీ నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాము. తప్పకుండా మీరు అందరూ కూడా నేర్చుకుని జీవితాన్ని చాలా సంతోషంగా ఆనందంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.